హాయ్ వ్యూవర్స్, ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి తంతు నడుస్తూ ఉంది. ఇంతలో ఒక్కసారిగా పెళ్లి కొడుకు శుభ్రదేవి పడిపోయాడు. పెళ్లి కొడుకు శుభ్రదేవి పడిపోయాడు ఎందుకో తెలుసా? భయంతో. ఎందుకు ఆ భయం? అతను ఒక అబద్ధం ఆడాడు. ఏంటి అబద్ధం? శుభ్రదేవి పడిపోయిన తర్వాత పెళ్లి కూతురు యొక్క తమ్ముడు అన్న వెళ్ళి నీళ్లు కొట్టి అతని పైకి లేపి తల మీద పెట్టుకుంటారు కదా, వాళ్ళకి టోపీ లాంటిది పెడతారు కదా, దాన్ని పైకి తీశాడు. దాంతోపాటు మనోడు అసలు రహస్యం బయటపడింది. మనోడు పెట్టుకున్నది విగ్గు, బట్టతల ఉంది స్పష్టంగా, అది దాచేసి పెళ్లి చేసుకుంటా ఉన్నాడు. ఆ విషయం అక్కడ బయటపడిందని చెప్పేసి భయపడ్డాడు. ఎట్టకేలకు భయపడింది. ఇక బయటపడగానే పెళ్లికు తెలిసి, వామ్మో ఇదేంది అసలు, బట్టతల వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ పెళ్ళికి ముందు ఏదైనా చెప్పుంటే సరే సరే, మనకు చెప్పలా అంటే మనల్ని మోసం చేశారు. ఈ విషయం ఇంకెన్ని విషయాలు ఉన్నాయంటో తెలియదు. నేనుగా చేసుకుని ఏంగా చేసుకుని అని చెప్పేసి అంది. అప్పటికి అక్కడ ఉన్నంత వాల్యూలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పెళ్లి కూతురు మాత్రం ఖరాఖండిగా ఒకే మాట, బట్టతల ఉంది అండ్ మోరవరు మోసం చేయడానికి విగ్గు పెట్టుకొని వచ్చాడు, ఇటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే చేసుకుని అని చెప్పేసి అంది. ఇక దానితో మునిజమే కదా మరి మోసం చేశారు కదా, మరి ఏంటి తేల్చండి అంటే, ఆ పెళ్లికి అయినటువంటి ఖర్చు ఆడపిల్ల వాళ్ళకి ఎంత అయితే ఉందో 5,60,000 రూపాయలు, అదంతా కూడా వాళ్ళకి పెద్దల సమక్షంలో చెల్లించే విధంగా ఒప్పంద పద్ధతి కుదుర్చుకొని పెళ్లి అక్కడితో క్యాన్సిల్ చేసుకున్నారు. సో నేను మరలా ఎన్నోసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి పెళ్లి విషయంలో అబద్ధాలు ఆడవద్దు. ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆ సరికొత్త ఇబ్బందులకు మీరు కూడా కారణం కావద్దు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇది లైఫ్ లాంగ్ ఇక బయటపడదు అనుకున్న రహస్యం ఏదైనా ఉంటే దాచేసుకోండి, అన్నీ చెప్పాల్సిన అవసరంలో, గతం గతం. కానీ పెళ్ళైన తర్వాత ఇది కనుక బయటపడితే ఇక అంతే సంగతి అనుకుంటే, ఖచ్చితంగా ఇది బయటపడింది అనుకుంటే అది పెళ్ళికి ముందే చెప్పండి.